సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆలూ పరాటా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ముందుగా నేను ఒక రెండు పెద్దవి ఉడికించిన ఆలూ తీసుకున్నానండి. తీసుకుని ఇలా మెత్తగా మెది పెట్టుకున్నానండి. ఈ విధంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర అండి, జీలకర్ర వేసుకోవాలి. ఇందులో నెక్స్ట్ వచ్చేసి కారం అండి, ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువే అండి. కొద్దిగా గరం మసాలా అండి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి చిన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ కట్ట కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా పచ్చిమిర్చి అవసరం లేకుంటే మొత్తం కారం వేసుకోవచ్చండి. ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చపాతి పిండికి పిండి కలుపుకుందామండి. ముందుగా నేను 1.5 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, కొద్దిగా షుగర్ కూడా వేసుకోవచ్చు, ఆప్షన్ అండి. వేసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. వాటర్, కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ, మరీ మెత్తగా ఉండద్దు, మరీ గట్టిగా ఉండొద్దండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. దీన్ని పక్కన పెట్టేసండి, ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా కలుపుకొని 10 మినిట్స్ తర్వాత మనం చిన్న చిన్న బౌల్స్ లాగా రెడీ చేసుకోవాలండి. కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ చూడండి, ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం పరోటా లాగా చేసుకోవాలండి. చిన్న చిన్నగా పూరి సైజులో చేసుకోవాలండి. ఫస్ట్ చూడండి, ఈ విధంగా ఈ సైజులో చేసుకొని మనం ఇందులో స్టఫింగ్ అనేది పెట్టుకోవాలండి. ఇలా మరీ పలుసగా ఉండద్దండి, కొంచెం థిక్గా ఉండాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇందులో ఆలూ స్టఫ్ అనేది పెట్టుకోవాలండి. చూడండి, ఇలా పెట్టుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం దగ్గర కనుక్కుంటూ ఎక్స్ట్రా పిండి మొత్తం తీసేయాలండి. చూడండి, ఇలా రౌండ్గా చేసుకొని పరాటాలాగా చేసుకోవాలండి. చాలా ఈజీ అండి, చాలా బాగుంటుందండి. ఇంతే అండి. చూడండి, మనకి ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు కూడా చేసుకోవచ్చండి. చూడండి, ఎంత బాగా వచ్చాయో. ఇంతే అండి. చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో. ఇలానే మొత్తం పరాటాలు చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం పాన్ హీట్ చేసేసుకొని పరాటాలని కాల్చుకుందామండి. పాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేయాలండి. ఆయిల్ వేసిన తర్వాత ఇలా పరాటాలని వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలండి. ఈ విధంగా స్లోగా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలండి. ఈ విధంగా చూడండి, ఎంత బాగా పొంగుతుందో చూడండి. ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి. ఈ విధంగానే మనం అన్ని పరాటాలు చేసుకోవాలండి. చూడండి, మనం దీన్ని రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూడండి, ఎంత చక్కగా వచ్చాయి ఆలూ పరోటా. చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఎంత బాగా వచ్చాయో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.